తిరుపతి ఉప ఎన్నికల ఫలితాల తర్వాత అంటే మే రెండవ తేదీ తర్వాత ఏం జరగబోతోంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి ఇప్పుడు ఇదే ప్రధానంగా జరుగుతున్న చర్చ వీటిలో ప్రధానంగా భారతీయ జనతా పార్టీ జనసేన పొత్తు విషయంలో కూడా ఒక చర్చకు తెరలేపిన పరిస్థితి ఎందుకు అంటే ఈ రెండు పార్టీలు కలిసి పొత్తుగా ఎప్పుడైతే బరిలోకి దిగాయో తిరుపతి ఉప ఎన్నికల్లో ముందే చాలా ఊహించిన ట్విస్టులు జనసేన ఎట్టి పరిస్థితుల్లో తన అభ్యర్థినే బరిలోకి దించాలి అని ఎందుకంటే గతంలో అంతకుముందు జీహెచ్ఎంసీ లోను అక్కడ ఇక్కడ శాక్రిఫైస్ చేసిన నేపథ్యంలో ఇక్కడ తమకే అవకాశం వస్తుంది అని అనుకున్నారు కానీ ఆ వ్యూహం మరి ఫలించలేదు లేదంటే ఇద్దరి మధ్య సరైన ఒప్పందం కుదిర్చిన పెద్దలు ఎవరైతే ఉంటారో వాళ్ళు వాళ్ళ టాలెంట్ కారణం ఏదైతేనే భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని బరిలోకి దింపింది అది కూడా పవన్ కళ్యాణ్ గారు రిఫర్ చేసిన క్యాండిడేట్ అనేది కొంత ప్రచారం జరిగింది అది ఎంతవరకు వాస్తవం తెలియదు అయితే ఇప్పుడు రెండవ స్థానం కోసం పోటీ పడ్డాయి ఈ పొత్తు ఈ కూటమి అంటే బీజేపీ జనసేన కూటమి రెండో స్థానం కోసం పోటీ పడింది అనేది ఆల్రెడీ రెండవ స్థానం కోసం గట్టి పోటీలో తెలుగుదేశం పార్టీ ఉంటుందని అందరికీ తెలుసు కానీ జనసేన పవన్ కళ్యాణ్ గారి వేవు ఒకవేళ ఫలిస్తే అంటే బలిజ సామాజిక వర్గానికి చెందిన ఓట్లు ఖచ్చితంగా తమకు పడతాయి అనేది ఒక ఎక్స్పెక్టేషన్ వాళ్ళది భారతీయ జనతా పార్టీ అది గనక సక్సెస్ అయితే రెండో స్థానానికి వెళ్తే ఖచ్చితంగా ఆ క్రెడిట్ గోస్టు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు అనేది ఒప్పుకోక తప్పదు ఒకవేళ అలా కాని పక్షంలో గతం కంటే ఓటింగ్ శాతం తగ్గినా గతంతో సమానంగా వచ్చినా గతం కంటే పెరగకపోయినా ఖచ్చితంగా అది ఇంకా జనసేన ఇంపాక్ట్ ఏం లేదు అని కూడా వాళ్ళు డిసైడ్ అవుతారు జనసేన కూడా డిసైడ్ అవుతుంది ఇంకా కలిసి ప్రయాణం చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి డిసైడ్ అవుతారు అనేది ఇప్పుడు ప్రధానంగా కొంతమంది విశ్లేషకులు చెబుతున్నమాట ఈ తిరుపతి ఉప ఎన్నికల ఫలితాలు జనసేన భౌతవ్యాన్ని కూడా డిసైడ్ చేసే అవకాశం ఉంటుంది అంటే జనసేన బీజేపీ కలిసి వెళ్ళాలా అవసరం లేదా ఇంకా బీజేపీతో తెగదింపులు చేసుకుని వేరే పార్టీని చూసుకోవాలా అనేది కూడా డిసైడ్ అయ్యే అవకాశం ఉంటుంది అనేది ఇక్కడ ప్రధానంగా చర్చ జరుగుతుంది ఒకవేళ రెండో స్థానాన్ని కనుక ఆక్రమించుకోగలిగితే ఖచ్చితంగా జనసేనకి ప్రాధాన్యత పెరుగుద్ది ప్రాబల్యం పెరుగుద్ది బలం ఉంది అని నిరూపించుకున్నట్టు అవుద్ది భారతీయ జనతా పార్టీ ఇక్కడ నుంచి ఎందుకంటే ఆల్రెడీ సీఎం అభ్యర్థి తానే అంటూ ఒక ఇండైరెక్ట్ హింట్ కూడా ఇచ్చారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారేనంటూ అది నిజం చేసే దిశగా ప్రయత్నాలు కూడా ఉంటాయని మరి ఏం జరుగుద్దో చూడాలి మొత్తానికి మే రెండవ తేదీ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న పరిస్థితి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి